జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చివాడనమాట, ఎవరు దొరికితే వాడి మీద పిచ్చుకొక్కలాగా పడతాం, గేరటం కొరకటం, సంబంధం లేని వాళ్ళు కూడా తీండోకి తీసుకురావటం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ కంట్రోల్ అవుతామా? మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం? ఒకప్పుడు కలిసి ఉంటే ఉన్నాం, విభేదాలు వచ్చినాయి, బయటకు వచ్చేసాం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేస్తాం, ఆయన చెప్పకపోయినా కూడా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి లాక్కొద్దామని కనుక ఎవడని ట్రై చేస్తే ఆయన పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ ఎందుకంటాం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోంచి చంద్రబాబు నాయుడు శిష్యులంతా వచ్చి ఆయన అమ్మన బూతులు తిడుతున్నారు కదా, ఆడే తిట్టించుకుంటున్నాడా? ఏం ఆదేశాలు ఇవ్వకుండా వరలరాయ పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవడం, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జెడ్పీటీసీగా పోటీ చేసి వచ్చినట్టు ఉన్నాడు, ఎక్కడ గెలవాలా? ఇప్పుడు వరలరాయ స్టేట్మెంట్లు కూడా నేనే సమానం చెప్పాలంటే ఎక్కడతో ఉన్నాడు?